అందరికీ నమస్కారం అండి. ఈరోజు తూర్పు నియోజకవర్గం మన నసీర్ అహ్మద్ గారి ఆఫీసులో కూర్చొని నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మైనారిటీ వర్గాలైనటువంటి నసీర్ అహ్మద్ గారికి ఈ సీటు గుంటూరు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు ఇవ్వటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని మైనార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి పనికి హర్షిస్తున్నారు. ఖచ్చితంగా నసీర్ అహ్మద్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు కడప టూర్లో మైనార్టీల కోసం విభిన్నతమైనటువంటి పథకాలు మనకు మైనార్టీలకు ఇచ్చారు. 50,000 మైనార్టీ లోన్ ఉన్నటువంటి దుల్హన్ పథకాన్ని 100,000 రూపాయలకి పెంచారు. అదేవిధంగా మౌజన్లకి 55,000, బేష్వామ్కి 3,000 ఉండేది, అలాంటి పథకాన్ని 10,000కి తర్వాత 5,000కి పెంచడం జరిగింది. అట్లానే షాదీ హజ్ వెళ్ళటానికి ముస్లింస్ సోదరులు హజ్ వెళ్ళటానికి 3 హజ్ హౌస్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కాకినాడ, ఒకటి కడప, ఒకటేమో కర్నూలు, తర్వాత ఒకటి విజయవాడలో పెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి మన అన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్న మన మైనార్టీలందరూ కూడా ఆయనకి బలపరిచి ఆయనకి అఖండ మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా నేను మైనార్టీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అస్సలాం అలైకుం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 1వ నియోజకవర్గానికి మైనార్టీ సోదరుని అభ్యర్థిగా నిలబెడతానని మనకు మాట ఇచ్చిన ప్రకారం శ్రీ నసీర్ అహ్మద్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలకు ఆకర్షితులై నసీర్ అహ్మద్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనందరం ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి నసీర్ అహ్మద్కి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా కూడా మనందరి బాధ్యత ఉన్నది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, మహిళలందరూ కూడా క్రమశిక్షణతో మరి రాష్ట్రంలో నివసించాలి. మహిళలందరూ కూడా రక్షణగా ఉండాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలి. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీలో క్రమశిక్షణ లేక వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ సొంత బాబాయినే మర్డర్ చేశారు. అలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఏమి రక్షణ కల్పిస్తారని మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలకు రక్షణ కావాలంటే తెలుగుదేశం పార్టీనే మళ్ళీ తిరిగి రావాలి. తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉంటేనే మహిళలందరూ కూడా రక్షణగా ఉంటుంది. వారి మీద ఎలాంటి అరాచకమైన చర్యలు జరగకుండా ఎంతో ధైర్యంగా మహిళలు అర్ధరాత్రి అయినా ధైర్యంగా తిరగగలిగిన పొజిషన్లో ఉంటారు. మరి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు స్థాపించి మహిళలు పురుషులతో సమానంగా సంఘంలో బతకాలనే ఒక ఆశయంతో వారికి పరిశ్రమలు నెలకొల్పి వారికి 100,000 నుంచి 10,00,000 వరకు డ్వాక్రా సంఘాలకి లోన్స్ ఇచ్చి వారిని మరి ఎన్నో రకాలుగా అభివృద్ధిపరుస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలంటే ధైర్యంగా తలెత్తుకుని తిరిగేలా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సహాయపడుతున్నారు. కాపులు, ఈరోజు నేను ఒక కాపు మహిళగా చెప్తా ఉన్నాను, కాపు కార్పొరేషన్ స్థాపించి మరి అందరికి కూడా ఇండివిజువల్ లోన్స్ ఎంకరేజ్ చేసి మరి కాపుల్ని అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో 1,000 కోట్లు ఈ రోజున కాపులకి రుణాలు ఇచ్చారు. అదేవిధంగా విదేశీ విద్య, పిల్లలు మరి లోగడ మధ్యతరగతి కుటుంబంలో నుంచి విదేశాలకు వెళ్ళాలంటే 10,00,000 నుంచి 15,00,000 వరకు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చు భరాయించలేక పిల్లలు విద్య అభ్యసించడం మానేసేవాళ్ళు. అలాంటిది ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10,00,000 నుంచి 15,00,000 వరకు పిల్లలకు ఖర్చు పెట్టి విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీలో కాపులకు ఇచ్చిన అంత ప్రాధాన్యత ఏ పార్టీలో కూడా లేదు. మరి మహిళలందరూ కూడా స్వయం సమృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నారు, ధైర్యంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. మరి పోలవరం ప్రాజెక్టు లేకపోతే రైతులకు అన్యాయం జరిగేది. మరి అలాంటి పోలవరం ప్రాజెక్టును కూడా ఎంకరేజ్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికి కూడా ఎంతో
మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకటో నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్ అహ్మద్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి తెలుగుదేశం పార్టీకి న్యాయం చేయాలని, అన్ని కులాలు మతాలకు అతీతంగా మనం సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఈ రోజున మనకున్నది. తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మన పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుపైన వేసి ఆ ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.